సత్యం అహింస అనే ఆయుధాలతో భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి దాదాపు 300 సంవత్సరాల పాటు సాగిన బ్రిటిష్ వలస పాలనకు తెరదించాడు గాంధీ. ఈ వీడియోలో మనం గాంధీజీ జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గుజరాత్లోని పోర్బందర్ అనే గ్రామంలో 2 అక్టోబర్ 1869 సంవత్సరంలో కరమ్చంద్ గాంధీ పుతలీబాయ్ దంపతులకు జన్మించాడు. గాంధీజీ తండ్రి కరమ్చంద్ గాంధీ గుజరాత్లోని కదియావాడ్ జమీందారులకు దివాన్గా పనిచేసేవాడు. ఆత్మవిమర్శ చేసుకోవడం, తాను చేసిన తప్పు ఒప్పుకోవడం, పశ్చాత్తాపం ద్వారా ఆత్మపరిశుద్ధిని సాధించడం అనేవి గాంధీజీ జీవితంలో చిన్నతనంలోనే కనిపిస్తాయి. చిన్న దొంగతనం చేసి దానికి శిక్షగా మరణించాలని గన్నేరు పప్పుల విషం తిని చావడానికి సిద్ధమయ్యాడు గాంధీజీ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన గాంధీజీ విదేశాలకు వెళ్ళి లండన్లో బారిస్టర్ పట్టా పుచ్చుకుని దక్షిణాఫ్రికాలో లాయర్గా స్థిరపడ్డాడు. అక్కడ నల్లజాతి వారిని కుక్కలగా నాహీనంగా అవమానపరిచే బ్రిటిష్ వారి అహంకారం మీద గాంధీ మొదటిసారిగా తిరుగుబాటు ప్రకటించాడు. గాంధీజీ ఉద్యమాల్లో హింసకు తావులేదు. ఉపవాసం చేయడం, జైలు శిక్షను దైవధ్యానంతో గడపడం, లాఠీచార్జీ వంటి శిక్షలను ఆనందంగా అనుభవించడం వంటి సూత్రాల ద్వారా శత్రువుల హృదయాలను మార్చి వారిలోని చెడును నశింపజేయాలన్నదే గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతం. దీంతోనే దక్షిణాఫ్రికాలో విజయాలు సాధించి మన దేశంలోని గుజరాత్ వర్తకుల ఆహ్వానంతో బొంబాయి, గుజరాత్లలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భాగంగా అప్పటిదాకా తాను ధరించే విదేశీ వస్త్రాలను నడి రోడ్డు మీద కుప్పగా పోసి తగలబెట్టి భారతదేశంలోని భేద ప్రజలు అనుభవించే దారిద్ర్యాన్ని చూసి కరిగి అతి భేదవారు ధరించే అంగవస్త్రం మాత్రమే ధరించడం మొదలుపెట్టాడు. నిత్యము రాట్నంతో నూలు వడకడం, ప్రకృతి చికిత్స, సత్యం, అహింస, భగవద్ధ్యానం, దారిద్ర్యంతో అపరిశుభ్రంతో మగ్గుతున్న గ్రామాలకు వెళ్ళి వాటిని బాగు చేయడం, ప్రజలకు స్వాతంత్రోద్యమ ప్రాముఖ్యతను వివరించడం గాంధీజీ నిత్యకృత్యాలుగా మారాయి. గాంధీజీ స్వాతంత్రోద్యమంలో భాగంగా 12 మార్చి 1930 సంవత్సరం నాడు మొదలుపెట్టిన ఉప్పు సత్యాగ్రహం మొత్తం దేశాన్ని కదిలించింది. జనం గాంధీజీ నాయకత్వానికి జేజేలు పలికారు. ఎంతోమంది తమ ఒంటిపై నగలతో సహా ఉద్యమానికి విరాళాలుగా ఇచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగినప్పుడు తన ఉపవాస దీక్షలతో సత్యాగ్రహం చేసి ఎంతోమంది మనసులను మార్చాడు గాంధీజీ. తనకు అనేకసార్లు జైలు శిక్ష వేయడానికి కారకుడైన స్మట్స్ అనే ఒక బ్రిటిష్ గవర్నర్కు తాను జైలులో కుట్టిన చెప్పుల చేతను బహుకరించగా ఆయన కరిగిపోయి జీవితాంతం గాంధీజీకి భక్తుడిగా మారిపోయాడు. ఆనాడు దేశంలోని ప్రముఖులు, ధనవంతులు, సామాన్యులు గాంధీజీకి శిష్యులుగా మారి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే గాంధీజీ ప్రభావం అమెరికన్ పౌర హక్కుల నేత అయిన మార్టిన్ లూథర్ కింగ్ పై కూడా ఉంది. గాంధీజీ సత్యాగ్రహానికి తలవంచిన బ్రిటిష్ వలస పాలకులు 1947 సంవత్సరం 15 ఆగస్టున భారత్కు స్వాతంత్రం ప్రకటించి తమ దేశానికి వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తాను కోరిన పదవిని
పొందే అవకాశం ఉన్నా కూడా ఏ పదవి ఆశించక ఒక సన్యాసి వలె జీవితాన్ని గడిపాడు గాంధీజీ. అందుకే గాంధీజీ మహాత్ముడయ్యాడు. జాతిపితగా మన దేశ ప్రజల చేత గౌరవించబడ్డాడు. 1948 జనవరి నెల 30వ తారీఖున ఢిల్లీలోని బిర్లా మందిరానికి ప్రార్థనకు వెళ్తున్న గాంధీని నాథూరామ్ గాడ్సే అనే ఒకడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఇది మన దేశ చరిత్రలో ఒక దురదృష్టకరమైన రోజు. స్థిరవేన్నెల సీతారాం శాస్త్రి గారు అన్నట్లు గాంధీజీ అంటే నడి రోడ్డు మీదో కరెన్సీ నోటు మీద ఉండే బొమ్మ కాదు, భరతమాత తలరాత మార్చిన విధాత, తరతరాల యమయాతన తీర్చిన వరదాత. రాజకీయాల్లో దొంగలు అవినీతి పరులు ఎక్కువైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నీతిపరులు రాజకీయాల్లోనికి రావడానికి భయపడుతున్నారు. ఏనాటికైనా గాంధీజీ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయ పార్టీలు పనిచేస్తేనే దేశం బాగుపడుతుంది. ఆ పరిస్థితి రావాలని ఆశిద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మహాత్మునికి నివాళి అర్పిద్దాం. జై హింద్.